ఈ రోజు అనేది కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో ఒక మంచి దినం ఎందుకంటే మా కన్సల్టెంట్ మా వైస్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ సహారియా గత 30 సంవత్సరాలుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మీద ఒకే దీక్షతో పొనుకొని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తను చేయటమే కాకుండా దగ్గర దగ్గర సొంతంగా 5000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ ఈ 30 సంవత్సరాలు చేశారు అతను చేయటమే కాకుండా చాలా సెంట్రల్ని డెవలప్ చేశారు ఒక సెంటర్ డెవలప్ అయిన తర్వాత ఎంతో మంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ అనేవాళ్ళు బెనిఫిట్ పొందుతారు చాలా మంది సర్జన్స్ ని కూడా ట్రైన్ చేశారు ఈ విధంగా తను ఒక్కరే చేసేదానికన్నా ఎంతో మందికి ఈ యొక్క కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ ని నేర్పటం అదే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దేశమంతా కూడా చాలా ప్లేసుల్లో తను సొంతంగా ఇనిషియల్ గా ఎళ్ళి సర్జరీలు చేసి ఆ ఇన్స్టిట్యూషన్ అన్నిటిని బిల్డ్ అప్ చేసి ఈ రోజు ఎన్నో సర్జరీలు చేస్తున్నారు అనే దానికి అతి ముఖ్యమైన పర్సన్ మన సహార్య గారు అలాంటి యొక్క ఆయన యొక్క కృషిని గమనించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆయనకి పద్మశ్రీ అవార్డు రీసెంట్ గా ప్రెజెంట్ చేశారు ఆ అవార్డుని మన ప్రెసిడెంట్ ద్వారా రిసీవ్ చేసుకున్న సందర్భంలో కిమ్స్ ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు దాన్ని ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేశాం ఈ యొక్క చేయటమే కాకుండా అతని యొక్క ముఖ్యమైన ఇంకొక కోరిక ఏంటంటే ఈ యొక్క ఆర్గాన్స్ అనేది చాలా మందికి దొరక్క అంటే రిలేటివ్స్ లోనే మనం ఇప్పుడు చేయాలి ఆ రిలేటివ్స్ దొరకలేనప్పుడు చాలా మంది ఇలా డయాలసిస్ మీదనే లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది అలాంటి వాళ్ళ అనుభవంగా ఆయన గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి అందరికీ కూడా ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డొనేషన్ చేయాలి అనేది ఎవరైతే బ్రెయిన్ అన్ఫార్చునేట్గా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యో యాక్సిడెంట్ అయ్యో బ్రెయిన్లో బ్లీడ్ అయ్యో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లు వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని ప్రతి ఒక్కరికి డొనేట్ చేయాలా అనే ఒక హైపోథెసిస్ ఒక ప్లెడ్జ్ లాగా తీసుకొని చాలామంది చేత ఆయన సంతకాలు పెట్టి చేశారు ఆయన ఒక ముఖ్యమైన ఇంకొక కోరిక ఏంటంటే లైఫ్లో ఇలాంటి ప్లెడ్జ్ అనేది చేస్తే ఎంతోమంది ఈరోజు కొన్ని లక్షల మంది ఆర్గాన్స్ వరకు లేక సఫర్ అవుతున్నారు అలాంటి దాన్ని కూడా తను డెఫినెట్గా రూప్ మార్చి ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా ఆర్గాన్ దొరికే విధానంగా కూడా మనం చేయాలన్న కోరికతో చేశారు ఇన్ని కృషిగా ఒక్క చాలామంది డాక్టర్స్ని చూస్తాం చాలామంది ఇన్స్టిట్యూషన్స్ చూస్తుంటాం ఒక ఫోకస్డ్గా ఉండి ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పుట్టకపోయినా ఆంధ్రప్రదేశ్లో గత 30 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఇక్కడనే నోడల్ సెంటర్గా పెట్టుకొని మిగతా అన్ని స్టేట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేయటం అనేది ఆయన యొక్క బ్రాడ్ మైండ్ ఉదాహరణకి మనం ఎంతో మెచ్చి గవర్నమెంట్ ఈరోజు రికగ్నైజ్ చేసింది కాబట్టి మేము కూడా కిమ్స్ తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయనకి ఫెలిసిటేషన్ చేస్తున్నాం